హలో ఫ్రెండ్స్, నమస్తే. కార్మికులకు గుడ్ న్యూస్. భారీగా వేతనాల పెంపు, ఇకపై రోజుకి 1035 రూపాయలు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు భారీ శుభవార్త చెప్పింది. రోజువారీ వేతనాన్ని భారీగా పెంచింది. దీంతో కార్మికులకు నెలకు 26,910 రూపాయలు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వేతనాలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు కనీస వేతనాలు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏ గ్రేడ్ ప్రాంతాల నిర్మాణం, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ రంగాల్లో పనిచేసే నైపుణ్యం గల కార్మికులకు రోజుకి ఇక నుంచి 1035 రూపాయలు ఇస్తారు. అంటే నెలకు 26,910 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సెమీ స్కిల్డ్ కార్మికుల కనీస వేతన రోజుకు 868 రూపాయలు, అంటే నెలకు 22,568గా సవరించారు. పనిముట్లు అవసరం లేని క్లరికల్ వంటి కార్మికులకు రోజుకు 954 రూపాయలు, అంటే నెలకు 24,804 రూపాయలుగా సవరించారు. అత్యంత నైపుణ్యం కలిగిన కేటగిరీకి చెందిన కార్మికుల కనీస వేతన రేటు రోజుకు 1,035 రూపాయలు, అంటే నెలకు 26,910 రూపాయలుగా నిర్ధారించింది. కాగా కొత్త వేతన రేట్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. కార్మికుల వేతన రేట్లకు సంబంధించిన చివరి సవరణ ఏప్రిల్ 2024లో జరగగా కనీస వేతన రేటు నైపుణ్య స్థాయిలు, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్తో పాటు భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఏబీసీగా వర్గీకరించబడ్డాయి. ఏదేమైనా కార్మికులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.